भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఇప్పుడు మనము 4వ స్కందం 21వ అధ్యాయం 32 శ్లోకాలు కంప్లీట్ చేశాము. 33వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. ఒక్కసారి మనము ఏం జరిగింది అనేది ఒక 5 మినిట్స్ రీక్యాప్ చేసుకొని ఈరోజు శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. కృత మహారాజు తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి దేవతలని, మళ్ళీ ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ప్రజలని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదండి. మ్యూట్ చేయాలి మాతాజీ, గౌరీ మాతాజీ. సో ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ కూడా కృత మహారాజు యొక్క ఉపదేశములుగా భావించాలి. కృత మహారాజు ప్రజలకి ఇస్తున్నటువంటి ఉపదేశాలు, ప్రజలు ఎలా ఉండాలి అనేటువంటిది కృత మహారాజు చేస్తున్నటువంటి ఒక ఉపదేశం. అయితే ఈ కృత మహారాజు మరి ఏమి ఉపదేశం ఇస్తున్నారు అంటే, ఒక రాజుగా ప్రజలకి ఎలాంటి ఉపదేశం ఇవ్వాలి అనేటువంటి విషయం కృత మహారాజు ప్రజలకి ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఈనాటి రాజులు, ఇప్పటి లోకంలో ఉన్నటువంటి ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా పరిపాలన చెయ్యాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మరి శాస్త్ర నిర్దేశానుసారం పరిపాలన మరి ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటే, ఇలాంటి ఒక గ్రంథాలను చదివితే, ఇలాంటి ఒక గొప్ప రాజుల యొక్క చరిత్రలను చదివితే, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, మరి వాళ్ళు ఏ విధంగా ప్రజలను చూసుకున్నారు, ప్రజలకి ఎలాంటి విద్యని నేర్పారు, ఏ విధంగా ప్రజలు ఉండాలి అని నేర్పారు అనేటువంటి విషయం మనకి ప్రత్యేకించి ఈ రోజు చాప్టర్ మనం ఏదైతే చదువుతున్నామో 21వ చాప్టర్ నుంచి చూస్తే, ఒక రాజు ప్రజలకు నిర్దేశించేటువంటి ఉపదేశాలు ఏముంటాయి అనేటువంటి దాన్ని బట్టి మనకి పాలన ఎలా ఉండాలో అర్థమవుతుంది. మొదటగా రాజు సభాసదులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ అందరికీ శుభం కలగాలి అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా నేను చెప్పబోతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరూ సావధానంగా వినండి, ఏవైనా కనుక ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేశారు. ఆ తర్వాత ఏం చెప్పారు అని అంటే, కృత మహారాజు, నాకు భగవంతుడి అనుగ్రహం వల్ల చక్రవర్తిగా మిమ్మల్ని అందరినీ పరిపాలించేటువంటి అవకాశం వచ్చింది. అయితే అయితే ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క ఆపదల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు భగవంతుడు ఇచ్చారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఒక రాజుగా ప్రజలందరినీ కాపాడటము అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం. అయితే రాజు మరి ప్రజల్ని ఏ విధంగా పాలించాలి అని అంటే, మరి ఎప్పుడు ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేలాగా చూడగలవచ్చు అని అంటే, మరి వేదాల్లో చెప్పబడినటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వర్ణాలకి అనుగుణంగా ఏ వర్ణం వాళ్ళు ఏ కర్మ చేయాలో రాజుకు తెలుస్తుంది. మరి ఆ రాజు ఆ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తులకి అలాంటి కర్మలను నియోగించి ఆ కర్మల ద్వారా వాళ్ళు వాళ్ళు భగవత్ సేవ చేసే విధంగా చూసుకోవడం అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం. అంటే వేద నిర్దేశానుసారం కర్మలని అసైన్ చేస్తున్నారు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి 4 వర్ణాలుగా విభజించి ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క కర్మలని, అంటే ఆ వర్ణాలకి అనుగుణంగా వాళ్ళకి కర్మలు ఉండేలాగా చూసుకోవడం అనేటువంటిది రాజు యొక్క బాధ్యత. ఇంకా తర్వాత కృత మహారాజు, ఎప్పుడైతే నేను వేదాల ప్రకారంగా కనుక నేను నా పరిపాలన చేస్తే నాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. వేదాలలో చెప్పబడిన విధంగా కనుక నేను పరిపాలన చేసి మిమ్మల్ని అందరినీ కనుక అలా ఆ విధంగానే ఉండేలాగా కనుక చేయగలిగితే, అప్పుడు నా యొక్క సర్వ అభీష్టాలు కూడా నెరవేరుతాయి అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే భగవానుడు ప్రసన్నుడవుతారు, భగవానుడు ప్రసన్నుడవటం వలన నాకు అంటే ఆయన ద్వారా నేను ప్రాప్తించుకోగలిగినటువంటిది ఏమిటి అని అంటే, నా యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకోగలగడం. అంటే ఒక రాజుకి మంచి జరగాలి అని అంటే, రాజు ప్రజలను మంచిగా పాలించాలి, వేద నిర్దేశానుసారం పాలించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు అనంటే,
ఇంకా వాళ్ళకి ప్రజల నుంచి శిస్తులు వసూలు చేయడం మాత్రమే రాజు యొక్క కర్తవ్యం కాదు, రాజు ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటో వాళ్ళకి తెలియజేసే విధంగా పాలన చేయాలి. అది కూడా వర్ణాశ్రమాల దృష్ట్యా ఏ విధంగా ఎవరు ఎలాంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేసినప్పుడు అప్పుడు అప్పుడు ఆ రాజుకి శిస్తులు వసూలు చేసేటువంటి అధికారం ఉంటుంది. అలా శిస్తులు వసూలు చేసేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళకి కనుక వేద నిర్దేశానుసారం వర్ణాశ్రమ ధర్మం ప్రకారం కనుక నేర్పకపోతే ఆ ప్రజలకి ఆ రాజు పతనం చెందటంతో సమానము, ఆ రాజు పతనం చెందుతాడు. ఇంకా ప్రజల యొక్క పాపాలన్నీ కూడా రాజుకే వస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే రాజ పదవి అనేటువంటిది జస్ట్ ఏదో అదృష్టం కాదండి. ప్రజాపరిపాలనలో ప్రజలతోటి ఎన్నుకోబడగానే సంబరాలు చేసుకోవడం కాదు. సో ప్రజల యొక్క పాపాలన్నీ తీసుకోవడానికి సిద్ధమైపోవాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రజలని సరిగా పాలన చెయ్యకపోతే, సరిగా పాలన అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పాలన నేను సరిగా చేస్తున్నాను అని అనుకోని చేసేటువంటి పాలన సరిగా పాలన సరైనటువంటి పాలన కాదు. వేద నిర్దేశానుసారం అంటే వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా, వాళ్ళందరికీ భగవంతుని పరిచయం చేసే విధంగా, వాళ్ళందరినీ భగవంతుని సేవలో నియుక్తం అయ్యే విధంగా కనుక నువ్వు కనుక పాలన చేయకపోతే ఆ ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి ప్రతి పాపానికి కూడా శిక్ష రాజు అనుభవించాల్సి ఉంటుంది. సో అదే మాట ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ప్రజలు కోల్పోవటమే కాకుండా ప్రజలతో పాటు రాజు కూడా ఆయన యొక్క సౌభాగ్యాన్ని కోల్పోతారు అనేటువంటి విషయం తెలియజేశారు కృత మహారాజు. అందుకనే సో మీ ధర్మాలని మీరు చక్కగా నిర్వర్తించండి, వర్ణాశ్రమ విధానం ప్రకారంగా మీ ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు చక్కగా నిర్వర్తించండి. ఆ కర్మలన్నీ చేసేటప్పుడు అంటే మనం ఏదైతే కర్మలు చేస్తామో వర్ణం మన వర్ణానికి అనుసరించినటువంటి కర్మ మనకి ఏదైతే ఉంటుందో ఆ కర్మ మనం చేస్తున్నప్పుడు మన భావన ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. అంటే మనం మనసులో భగవంతుని స్మరణ చేస్తూ మనం మన యొక్క కర్మలను చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుని ధ్యానం చేయకుండా అంటే ఇప్పుడు శూద్రుడు శూద్ర పని చేస్తూ కూడా భగవంతుని ధ్యానం చేస్తూ చేస్తే బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వంతో ఆయన చేస్తున్నటువంటి కర్మల వలన పొందేటువంటి లాభాన్ని శూద్రుడు కూడా పొందగలుగుతాడు. ఇప్పుడు ముక్తిని సాధించాలి అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి అర్హత ఉండదు. ఏ వర్ణంలో పుట్టిన వాళ్ళకైనా కానీ ఒకే రకమైనటువంటి అర్హత ఉంటుంది, ఒకే రకమైనటువంటి అవకాశం కూడా ఉంటుంది అనుకోవచ్చు. బ్రాహ్మణుడు మందిరాల్లో భగవంతుడికి పూజ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి భక్తి ఎక్కువగా ఉంటుంది, ఆ భక్తితోటి బ్రాహ్మణుడు మాత్రం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు. మరి మిగిలినటువంటి వర్ణం వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉండరు, భగవంతుడికి పూజలు చెయ్యరు, వాళ్ళు వ్యాపారంలోనో లేకపోతే ఇలా శూద్రులుగా శూద్ర సేవలు చేయటమో లేకపోతే క్షత్రియులుగా రాజధర్మాన్ని నిర్వర్తించడమో చేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్ లో భగవంతుడు ఉండడు, బ్రాహ్మణుల లైఫ్ లో మాత్రమే భగవంతుడు ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులకు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది అని అనుకుంటే తప్పు. ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని చేస్తూ భగవంతుడిని మనం మనక మనసులో ధ్యానిస్తూ కనుక ఆ కర్మలు చేసినట్లయితే ప్రతి వర్ణం వాళ్ళకి సమానమైనటువంటి అధికారం ఉంటుంది, సమానమైనటువంటి అవకాశం ఉంటుంది భగవద్ధామానికి వెళ్ళేటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే భగవంతుడు మీకు కరుణ చూపిస్తారు. మీరు ఒకవేళ కనుక ఈ మీ ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని పరిరక్షించుకోవటం కోసం మీరు యొక్క మీ కర్మలు చేసినట్లయితే భగవంతుడు మిమ్మల్ని ఇది చేస్తారు, పరిరక్షిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. దీనికి మనం ఒక స్టోరీ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నామండి. బహుశా అందరికీ మనము లెవెల్ 2 నో లెవెల్ 1 లోనో చెప్పి ఉంటాను నేను. కనకదాస స్టోరీ కాదు. నారదుడు ఒకసారి భూలోకానికి వస్తారు. భూలోకంలోకి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు అర్చన చేస్తారు, చిన్నప్పటి నుంచి శాస్త్రాలన్నీ చదువుతారు, ప్రతిరోజు భగవత్ సేవ చేస్తున్నాను అన్నట్లు ఉంటారు ఆయన. ఇప్పుడు శూద్రుడై ఉన్నటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వాడికి కూడా ఉన్నటువంటి ముక్తికి మార్గం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆ బ్రాహ్మణుడికి కూడా లేదనమాట. సో అంటే ఇప్పుడు గుళ్ళో ఉన్నంత మాత్రానా, లేకపోతే మడిగట్టుకొని పూజలు చేసినంత మాత్రానా
బ్రాహ్మణుడు ఉత్తముడైపోడు, బ్రాహ్మణుడు భగవంతుడి దృష్టిలో ముక్తిని సాధించే అర్హత ఉన్నట్లు కాదు, వాళ్ళ భావం ఎలా ఉన్నది అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్తారు. అది చెప్పడం కోసమే ఆ స్టోరీ అన్నమాట. సో మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకునేటువంటి వాడికి కూడా భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ గుళ్ళో పూజారికి లేదు, లేకపోయేసరికి అందుకనే విష్ణు అంటారు. సో నెక్స్ట్ ఈ జన్మ అయిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు ముక్తిని సాధిస్తారు అని అంటే ఆ చెప్పులు కుట్టుకునే అతనికే ముక్తి వస్తుంది. కానీ మరి బ్రాహ్మణుడికి ఎప్పుడు ముక్తి వస్తుంది అంటే ఇంకా కొన్ని జన్మలు పడుతుంది అని చెప్తారు. సో అది మనకి అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణత్వం ఉన్నంత మాత్రాన లేదా బ్రాహ్మణుడుగా ఉన్నంత మాత్రాన మనకి ముక్తికి అర్హత ఉన్నట్లు కాదు. ఏ కులంలో ఉన్నా, ఏ అంటే ఏ ఏ వర్ణంలో ఉన్నా కానీ భక్తి భావనలో కనుక కర్మ చేసినట్లయితే అప్పుడు మనకి అది ముక్తిని ఇస్తుంది. ఆ విషయాన్నే ఇక్కడ రుదమహారాజు వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పారు. ఇప్పుడు నేను ఒక విషయం, నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను అంటే నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, మీరందరూ కూడా కర్మలు చేస్తారు అంటే మీరు కర్మలని ముందు అంగీకరించాలి. నేను చెప్పిన విధంగా కర్మలు చేయడానికి మీరు అంగీకరించాలి. అలా చేసినప్పుడు ఒకవేళ నేను భగవత్సేవగా చేయాల్సినటువంటి కర్మల్ని భగవత్సేవగా చెయ్యొద్దు అనేటువంటి భావనలో మీకు కనుక ఒకవేళ ఆదేశాలు ఇస్తే, అంటే నేను ఒక నేను మీరు ఒక పని చెయ్యండి, ఆ పని భగవత్సేవ కాదు అయినట్లయితే, భగవత్సేవ కాకుండా చేసినటువంటి పని వల్ల మీరు పొందేటువంటి ఆ కర్మకి రియాక్షన్స్ ఏమైతే ఉంటాయో, కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో, ఆ పనిని ఆదేశించిన వాడికి కూడా అవే ఫలితాలు ఉంటాయి. అంటే నేను చెప్పడం వల్ల మీరు చేస్తే, మీరు చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి ఫలితం నాకు ఉంటుంది. అందుకనే అలాంటి ఫలితాలు నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు భగవత్సేవ చేయండి అని మీకు చెప్తున్నాను, మీరు ఆ భగవత్సేవను కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు కనుక భగవత్సేవగా మీ యొక్క వృత్తి ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉంటే మీరు పొందేటువంటి లాభాన్ని నేను కూడా పొందగలుగుతాను, అందులో నా స్వార్థం కూడా ఉంది అని. సో పితృదేవతలను సాధు పురుషులను కూడా నేను అర్థిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే నా ప్రతిపాదనను సమర్థించమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు, మనం ఇవన్నీ చేస్తే ఏం లాభం లేదు అని అనుకోవద్దు, ఇవన్నీ చేస్తే కూడా మనకి లాభం ఉంది. అందుకనే అలా ఒకవేళ లాభం లేకపోతే, అంటే భగవత్సేవగా మనం చేయడం వల్ల, పుణ్యాన్ని అర్జించడం వల్ల మనకి ఏమీ లాభం లేదు అని మీరు అనుకోవద్దు. ఆ నెక్స్ట్ జన్మలో దాని రిజల్ట్ బయటకు కనిపిస్తుంది. ఆ జన్మలో వచ్చినప్పుడు అంటే ఈ మరణం తర్వాత మనం పొందబోయేటువంటి శరీరం సౌందర్యంగా, లేకపోతే పొందబోయేటువంటి శరీరం అసాధారణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడిగా జన్మించాలి అని అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యాలే అవన్నిటి కూడా దారితీస్తాయి. అందుకని మనం శాస్త్ర నిర్దేశానుసారం మనం కర్మలు చేద్దాము. అప్పుడు మన కర్మ యజ్ఞం, ఇంకా యజ్ఞం లాగా కర్మ చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. పుణ్యం కోసం కర్మ చేస్తే పుణ్యంతోటి కర్మ కర్మలన్నింటి వల్ల పుణ్యం కలగగలిగితే శరీర సౌందర్యము, లేకపోతే అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు, లేకపోతే రిచ్ ఫ్యామిలీలో పుట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఇంకా వేద నిర్దేశం ప్రకారంగా ఇవన్నీ నేను చెప్తున్నవి కావు, నేను ఆచరించమని చెప్తున్నవి మాత్రమే కాదు, ఇంతకు ముందు మా ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలానే చేశారు. అందుకనే మనువు పాలన కానీ, ఉత్థాన పాదురు పాలన కానీ, ప్రియవ్రతుడు పాలన కానీ చూస్తే వాళ్ళందరి పాలనలు కూడా అలానే ఉన్నాయి. చివరికి ఆయన తాతగారు అయినటువంటి ఎవరండి, ఆయన ఉత్థాన పాదుడు తర్వాత ధ్రువుడు, సో ధ్రువుడు తర్వాత ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు తర్వాత ఎవరండి, ప్రియవ్రతుడు తర్వాత ఈయన తాతగారు ఎవరు, రుదమహారాజు తాతగారి పేరు అంగమహారాజు. సో ఈ అంగమహారాజు వరకు కూడా అందరూ కూడా అలానే ఫాలో అయ్యారు. అందుకని వాళ్ళందరూ కూడా భగవాన్ యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని నమ్మి అలానే ఉండమని చెప్పారు అని చెప్తున్నారు. కానీ తన తండ్రి గురించి మాత్రం ఇక్కడ ఒక మాట మాట్లాడారు, వీణరాజు గురించి మాట్లాడారు. తండ్రి ఎవరండి ప్రథమహారాజుకి, వీణరాజు. ఆయన్ని అతి దుష్ట జనులలో ఒకటిగా ఆయన చెప్పారు. ఆయన ధర్మపదాన్ని వదిలేశారు, సో అలాంటి వాళ్ళు అంటే ఈ వీణరాజు వంటి అతి దుష్ట జనులు ధర్మపదమును విమోహితులైనను, అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ధర్మపదాన్ని వదిలేసినంత మాత్రాన ధర్మం లేకుండా పోలేదు, నేను మాత్రం నా తండ్రి అడుగుజాడల్లో ఉండకుండా అంతకు ముందు
ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లోనే నేను కూడా నడుస్తున్నాను. అందుకనే మనకి ఉన్నత లోకాలకి వెళ్ళాలి అన్నా ధర్మార్థకామ మోక్షాల్లో ఏది ఇవ్వాలన్నా కానీ మనకి భగవానుడు ఉన్నారు, ఆ దేవదేవుణ్ణి మనం అంగీకరించాలి, అంటే భగవంతుణ్ణి నమ్మండి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దేవుడు ఉన్నాడు, నాస్తికులుగా ఉండద్దు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ వీణరాజు లాంటి కొంతమంది ఉన్నారు, ఉన్నా కానీ వాళ్ళందరినీ లెక్క చేయకుండా మనం అందరం మాత్రం నాస్తికులుగా ఉండద్దు, భగవంతుణ్ణి నమ్ముదాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలా చేయటం వల్ల మనకి భగవంతుడికి పాద పద్మాలకి సేవ చేసేటువంటి అభిరుచి పెరుగుతుంది. అలా అభిరుచి పెరగడం వల్ల మన హృదయం మొత్తం ప్రశుద్ధి అవుతుంది, శీఘ్రమే మనము పరిశుద్ధమైపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే అట్లా ఆ విధంగా మన యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా పరిశుద్ధం చేస్తామో అప్పుడు మనము కృష్ణ భక్తి భావనలో క్రమముగా ముందుకు వెళ్ళగలము అనేటువంటి విషయం చెప్తారు. అంటే మొత్తం మీద ఏం చెప్తున్నారు అని అంటే మృగమహారాజు తన ప్రజలందరినీ కూడా భక్తులుగా కాండి అని చెప్తున్నారు. భక్తులుగా అయ్యి భగవత్ చరణారవిందాలని ఆశ్రయిస్తే అప్పుడు మనము వైరాగ్యాన్ని ప్రకటించగలుగుతాము, భక్తి యోగంలో మనం చాలా ముందుకు వెళ్తాము. అలా ముందుకు వెళ్ళినప్పుడు భగవత్పాద పద్మాలను ఆశ్రయించి భక్తుడు ఈ భౌతిక తాపత్రయాలన్నింటినీ కూడా వదిలేసి మళ్ళీ తిరిగి ఈ భౌతిక లోకానికి తిరిగి రాకుండా భగవద్ధామాన్ని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు తెలియజేశారు. 33వ శ్లోకం. తమేవ యూయం భజతాత్మ వృత్తిభిః. మనోవచః కాయ గుణై స్వకర్మభిః. అమాయినః కాదు దుఘాంఘ్రి పంకజం. యథాధికారావ సిద్ధార్థ సిద్ధయః. హరే కృష్ణ ప్రభు. పృథు ప్రజలకు ఇట్లా ఉపదేశించను, మీ మనస్సును వాక్కును దేహమును కర్మల ఫలమును నియుక్తము చేయుచు నిష్కటపముగా భగవత్ సేవను చేయుడు. మీ సామర్థ్యము మరియు స్వకర్మను అనుసరించి భగవత్ చరణారవింద సేవలో పూర్తి నమ్మకముతోనూ ధారాళముగాను నియుక్తులగుడు. అంతటా జీవిత చర్మ లక్ష్యమును సాధించటలో మీరు తప్పక సాఫల్యము చెందగలరు. సో ఇప్పుడు చూడండి, ఒక రాజు జనరల్ గా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి ప్రజలకి? సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇప్పుడు లోకంలో మన రాజులు ఇస్తున్నట్లు వాళ్ళ అనౌన్స్మెంట్లు రోజుకు ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు పేపర్లో రోజుకు ఒక ఫస్ట్ పేజ్ మొత్తం రాజు మనకి ప్రజలకు ఇస్తున్నటువంటి మెసేజ్. అయితే అప్పట్లాగా రాజు యజ్ఞంలాగా చేసి యజ్ఞంలో ప్రజలందరినీ పిలిచి ఆ ప్రజలందరినీ మన ముందు కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఏవైతే ఉపదేశాలు ఇస్తున్నారో అలా ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు రాజులు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు కూడా రాజులు ఇస్తున్నారు. కానీ ఎలా ఇస్తున్నారు అంటే న్యూస్ పేపర్స్ ద్వారా లేకపోతే న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రజలకి ఉపదేశాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇస్తున్న ఉపదేశాలు ఏమైనా ఇలా ఉన్నాయండి? ఇలా ఎప్పటికీ లేవు, ఉండవు. ఇప్పుడు ఇప్పుడు లోకంలో మనకి ఇచ్చేటువంటి ఉపదేశాలు ఏవి ఇలా ఉండవు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మీ జీవిత సాఫల్యాన్ని మీరు నెరవేర్చుకోండి, మీరు ఎందుకైతే ఈ లోకంలోకి వచ్చారో, మీకు ఎందుకైతే ఈ శరీరం వచ్చిందో ఆ శరీరం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలి అని అంటే మీరు భక్తులుగా ఉండాలి. మీరు మనస్సుతోటి వాక్కుతోటి దేహంతోటి కర్మలతోటి మీరు నిష్కపటంగా భగవత్ సేవ చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలా చెప్తే మీరు సక్సెస్ అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు మనం భౌతికంగా ఉండాలి. భౌతికంగా ఇప్పుడు మీరు మీకు నేను ఫ్రీగా ఇది ఇస్తాను ఫ్రీగా అది ఇస్తాను మీరు తిని పడుకోండి అనేటువంటి న్యూస్లు అలాంటివే వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇలా చేస్తే అది నిజమైనటువంటి భగవంతుడు కోరుకున్నటువంటి పరిపాలనా విధానం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చదవండి. భాష్యం. భగవద్గీత యందలి అష్టాదశాధ్యాయమున తెలుపబడినట్లు స్వకర్మణ తమను తమభ్యత్యః ప్రతి ఒక్కడు తన స్వకర్మచే భగవాన్ని అర్చించవలెను. ఈ విషయము నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమ సిద్ధాంతమును అంగీకరించినట్లుగా చేయగలదు. కనుకనే పృథువు
గుణైహి స్వకర్మభి అని పలికెను. ఈ పదము భగవద్గీతలో చాతుర్వర్ణ్యమయాసృష్టం గుణకర్మా విభాగసహ అని వివరింపబడినది. అనగా గుణములు మరియు తద్గుణముల నిలిచేరి కర్మలను అనుసరించి భగవానుడు నాలుగు వర్ణములను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులను సృష్టించారు. సత్వగుణమునందు స్థితులైన వాడు నిక్కంగా ఇతరుల కన్నను బుద్ధిమంతుడై ఉండును. కనుక అతడు సత్యసంధత ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము శుచి తితిక్ష ఆత్మజ్ఞానము భక్తి యోగావగాహనము వంటి బ్రాహ్మణ లక్షణము కలిగి ఉండును. ఈ విధముగా అతడు నిజమైన బ్రాహ్మణునిగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవలు నెలకొనచో జీవితము యొక్క తుది ప్రయోజనము సాధింపగలడు. ప్రజానక్షరము తనకున్న ధన సంపత్తులను దానం చేయుట ఖచ్చితముగా వైదిక పద్ధతిలోని రాజ్యము నేరుట శత్రువులు దాడి చేసినప్పుడు యుద్ధ భీతి లేకుండుట అనవి క్షత్రియ ధర్మములు. క్షత్రియుడు ఈ విధమైన విద్యుక్త ధర్మములచే దేవదేవుని సంతృప్తి పరపగలడు. అదే విధముగా ఆహార ధాన్యముల ఉత్పత్తి గోరక్షణము వ్యవసాయ ఉత్పత్తులు అధికముగా ఉన్నప్పుడు వాటి వాణిజ్యం వంటి విద్యుక్త ధర్మములలో యుక్తముగా నెలకొని వైశ్యుడు భగవాన్ని సంతృష్టిని చేయగలడు. ఇక శూద్రులు తగినంత మేధస్సు లేని కారణమున సంగమునందలి ఉన్నత వర్ణముల వారిని సేవించడి శ్రామికులుగా జీవించురు. కృష్ణ చింతన ఎందే తమ మనస్సును నిలిపి కృష్ణ కీర్తన ఎందు లేదా కృష్ణ మహిమలను ప్రచారం చేయుట ఎందు వాక్కును నిలిపి శ్రీకృష్ణుని సంతృష్టిని గావించుటకే తనువును సేవలను నియుక్తము చేసి ఆ దేవదేవునికి సంతృప్తిని కలిగించుటకే ఎల్లరి లక్ష్యము కావలేను. మన దేహమున నాలుగు ముఖ్య భాగములు అనగా శిరము భుజములు ఉదరము పాదములు ఉన్నట్లుగా మానవ సంఘమును మనుజుల గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా విభజింపవచ్చును. ఆ విధముగా బ్రాహ్మణ వర్ణము మేధావి వర్గము వారు శిరము యొక్క కార్యమును చేయవలేను. క్షత్రియులు భుజముల కర్తవ్యం నెరవేర్చవలేను. వైశ్యులు ఉదరము యొక్క పనిని చేయవలేను. శూద్రులు పాదముల కార్యమును చేయవలేను. విద్యుక్త ధర్మ నిర్వహణలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేనే లేదు. హెచ్చు తగ్గులనే విభజన ఉన్నప్పటికీ నిజమునకు దేవదేవుని సంతృప్తి పరుచుట అనేది ఒకే ప్రయోజనం ఉన్నందున వారి నడుము ఎటువంటి భేదము లేదు. ఓకే మాతాజీ, ఒక నిమిషం. సో 18వ అధ్యాయంలో చెప్పినట్లు గుణాలకి అనుగుణంగా మనకి కర్మలు అనేవి ఉంటాయి. అంటే మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా కారణం మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం. ఇప్పుడు అనేక రకాల మూడు రకాల గుణాలు ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి. సత్వగుణంలో ఉన్నటువంటి వాడి కర్మలు, రజోగుణంలో ఉన్నటువంటి కర్మలు, తమోగుణంలో ఉన్నటువంటి వాడి కర్మలు, అందరి కర్మలు కూడా ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు రజోగుణం తమోగుణం లేకపోతే రజోగుణం సత్వగుణం మిశ్రితంగా ఉంటాయో వాళ్ళ కర్మలు ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ విధంగా గుణాలకి అనుగుణంగా మన యొక్క వర్ణం అనేది నిర్దేశించబడుతుంది. మనం ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళము అనేటువంటిది. అయితే ఎక్కడా కూడా మీరు కర్మల్ని వదిలేసేయాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే సన్యాసం తీసుకోవాలి, కర్మల్ని వదిలేసి చేసేటువంటిది భక్తి అనేటువంటి విషయం ఎక్కడా చెప్పలేదు. మనం ఏ వర్ణంలో ఉన్నామో ఆ వర్ణానికి అనుసరించి మనం మన యొక్క కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మని చేస్తూ కనుక మనము ఆ కర్మని భక్తియుత సేవగా కనుక చేసినట్లయితే అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మ అంటే భగవంతుడు మనకి నిర్దేశించినటువంటి ఒక ఆజ్ఞ అనేటువంటి భావనలో కనుక మనం ఆ కర్మల్ని చేసినట్లయితే ఆ కర్మల ద్వారా కూడా మనము ఎలిగిటవచ్చు. అయితే ఇప్పుడు ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో మన మన శరీరంలో తల భాగము లేకపోతే చేతుల భాగము లేకపోతే తొడల భాగము లేకపోతే కాళ్ళ భాగము ఏవిధైతే ఉన్నాయో ఇవన్నీ ఏ విధంగా అయితే ఒక శరీరంలో ఉన్నటువంటి భాగాలుగా మరి తల మాత్రమే శరీరానికి సేవ చేస్తున్నా, చేతులు మాత్రమే శరీరానికి సేవ చేస్తున్నాయా, లేకపోతే కాళ్ళు సేవ చేయట్లేదా అంటే అంటే ప్రతి దానికి కూడా దానికి దానికి సంబంధించినటువంటి విలువ ఉంటుంది. శరీరంలో ప్రతి పార్ట్ పై భాగంకి కింద భాగం వరకు కూడా ప్రతి భాగానికి కూడా దానికి దానికి ఒక విలువ ఉంటుంది. ఆ భాగం లేకపోతే మనం దాన్ని అది లేకపోవటం వల్ల శరీరం పడేటువంటి ఇబ్బంది మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ వర్ణాలు అయితే ఏవైతే నాలుగు ఉన్నాయో ఈ నాలుగు వర్ణాలు కూడా ఇలా భగవంతుడి యొక్క ఈ సమాజం యొక్క నాలుగు లెవెల్స్ అన్నమాట. అంటే తల భాగం, చేతుల భాగం, లేకపోతే తొడ భాగం, లేకపోతే ఇంకా కింద పాళ్ళ భాగం. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఉంటారు. ఈ సమాజం మొత్తంలో కూడా ఈ నాలుగు రకాల జనులు కూడా అవసరం. అయితే ఏ రకం వాళ్ళైనా సరే ఏ వర్ణంలో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ వర్ణానికి సంబంధించినటువంటి కర్మని భక్తియుత సేవగా అంటే భగవంతుడికి సేవగా అనేటువంటి అప్పుడు దేవదేవుడు ప్రసన్నమవుతాడు. అలా చేస్తే ఆ వర్ణాల మధ్య ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఏదైతే ఉంటుందో భగవంతుడి సేవగా వాళ్ళు కర్మలు చేయటం వల్ల వర్ణాల మధ్య తేడా కూడా పోతుంది అనేటువంటి విషయం చెప్తారు.
హరే కృష్ణ. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ రుద్రాది దేవతల చేత అర్చించబడివాడు కనుక ఈ లోకమునకు చెందిన సామాన్య మానవుడు అతన్ని ఏ విధముగా సేవింపగలనని ప్రశ్న ఉదయింపవచ్చును. యథాధికారః మనుజుని సామర్థ్యమును బట్టి అను పదప్రయోగముచే ఈ విషయమును పృథువు స్పష్టముగా వివరించినాడు. మనుజుడు తన విచ్యుక్త ధర్మమును శ్రద్ధతో వర్ణించినా చాలును. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చైతన్య మహాప్రభు, రామానుజాచార్యుల వంటి మహానుభావుడు కావలసిన అవసరము అతనికి లేదు. వారు నిక్కముగా మనకన్నను అధికమైన సామర్థ్యమును కలిగిన వారు. అయినను గుణమును అనుసరించి అతి నీచ జీవితం గడిపిన సూర్యుడు కూడా అదే సఫలత్వం పడేయగలడు. కపటత్వం ప్రదర్శించినచో ఎవడైనా భక్తిలో విజయం సాధింపగలడు. అతడు నిష్కపుడై ఉండవలనని అమాయినహ ఇతడు తెలుపబడినది. నీచ జీవస్థితిలో ఉండుట భక్తిలో విజయం సాధించుటకు అయోగ్యత కాబోదు. మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రువుడైనను, శూద్రు వైశ్యుడైనను లేదా శూద్రుడైనను కావలసిన ఒకే ఒక అర్హత అతడు మర్మము లేనివాడు, నిష్కపటి, దాచిపెట్టే స్వభావం లేనివాడు అగుటయే. పితప, గురు నిర్దేశమున అతడు తన విద్యుక్త ధర్మమును చేసి జీవితమందు అత్యున్నత ఫలమును సాధింపగలడు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా స్త్రీయో వైశ్య సదాశూద్రాస్తే స్తే యాంతి పరాం గతి అని భగవద్గీతలో 9వ అధ్యాయమున 32వ శ్లోకమున దివపరిచిన బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా లేదా పతివర్త స్త్రీయ అనేది విషయమే అవసరము అనవసరము. మనిషి తనువు మనస్సు బుద్ధితో పనిచేయుచు భక్తి యోగమున శ్రద్ధతో నెలకొనినచో నిక్కముగా భగవద్ధామును చేరగలడు. ఇల్లటి సమస్తము కోరికలను తీర్చడి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నందున భగవత్పాద పద్మములు ఇచ్చట కామదుగ్రింగి పంకజం అని వర్ణింపబడినవి. భౌతిక అస్తిత్వమున ఎన్నో అవసరములు ఉన్నప్పటికి అవన్నీ తీరియుండి కారణమున భక్తుడు ఈ జన్మలోనే సుఖియగుట కాక దేహ త్యాగానంతరము నిస్సందేహముగా భగవద్ధామును చేరగలడు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ శూద్ర జన్మలో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు భక్తికి అనర్హులు అని చెప్పడానికి లేదు. శూద్ర జన్మలే కాదు, ఈ 4 వర్ణాలకి కాకుండా కూడా ఇంకా బాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, 4 వర్ణాలకి అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా, పతితమైనటువంటి స్త్రీలు కూడా భగవంతుడికి భక్తి చేయడానికి అర్హులే అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇప్పుడు చూడండి, ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వేశ్యలు ఉండేవాళ్ళు. ఆ వేశ్యలు కూడా శ్రీకృష్ణ భగవానుడి సేవ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు వేశ్యలు కదా అని చెప్పేసి వాళ్ళకి భగవంతుని భక్తి చేసేటువంటి అధికారం లేకుండా ఏం పోదు. ఎవరికైనా సరే భగవద్భక్తి చేయొచ్చు. ఆ భగవద్భక్తి చేసేటువంటి అధికారం వాళ్ళు పొందినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు ముక్తిని సాధించగలుగుతారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే భావం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. భగవంతుడు ఎవరికైనా కానీ ముక్తిని ఇవ్వగలరు, నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు అనే దాంతో సంబంధం లేదు. అసావిహానేక గుణో గుణో అద్వరః విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపతః దేవదేవుడు దివ్యుడు మరియు ఈ భౌతిక జగత్తుచే కలుషితం కానివాడు, భౌతిక వైవిధ్యం లేనటి ఘన ఆత్మ స్వరూపుడైనను బద్ధజీవుని లాభం కొరకై అతడు పలు రకములకు ద్రవ్యములతోనూ క్రియలతోనూ మంత్రములతోనూ చేయబడి నిర్వాహకుని ప్రయోజనము అభీష్టం అనుసరించి వివిధ నామములతో దేవతలకు అర్పించబడినట్టి నానా విధ యజ్ఞములను స్వీకరించును. ఓకే, సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇంకా ఇక్కడ తెలియజేస్తున్నానండి. ఆయన ఈ భౌతిక జగత్తులోకి వచ్చినా కానీ భౌతిక లోకంలో కలుషితం కారు మనలాగా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆయనకి భౌతికమైనటువంటి వైవిధ్యాలు లేవు, అంటే గుణ ప్రభావం ఆయన మీద లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఆయన ఎందుకు అలా ఉంటారు, ఆయన మళ్ళీ ఇంకా ఆయన ఏం చేస్తారు అని అంటే, మనలాంటి బద్ధజీవులు అంటే ఎవరైతే భౌతిక కల్మషాలతో ఉన్నారో, ఎవరైతే భౌతిక గుణ ప్రభావంలో ఉన్నారో, అలాంటి వాళ్ళందరి యొక్క లాభం కోసం ఆయన అర్చనలు స్వీకరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో నన్ను అర్చించండి, నన్ను అర్చించండి అని ఎందుకు చెప్తారండి మాటి మాటికి? నన్ను అర్చిస్తే నాకు లాభము అని చెప్పట్లేదు, ఆయన్ని అర్చిస్తే అర్చించిన వాడికే లాభం. అందుకని భగవంతుణ్ణి అర్చించడం అనేటువంటిది మనకి దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం.
అందుకనే కృష్ణుడు మన మీద కరుణ ఉండడం వల్ల ఆయన మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం అర్జునుడు ద్వారా అర్జునుడి మాధ్యమం ద్వారా అందరికీ కూడా నన్ను అర్చించండి అప్పుడు మీరు బాగుపడతారు దానివల్ల మీకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారన్నమాట. ఇక్కడ పుద మహారాజు కూడా అదే తెలియజేస్తున్నారు. మనం అందరం కనుక భగవంతుడికి అర్చిస్తే మనకే లాభం, భగవంతుడికి కాదు. భగవంతుడు కరుణ వల్ల మనకి అర్చించేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే అంటే అర్చించడానికి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలన్నీ కూడా కర్మలతోటి, ద్రవ్యంతోటి, క్రియలతోటి, మంత్రాలతోటి మనం కనుక నిర్వహించేటువంటి ఏదైనా సరే మనకే ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. ఆ తర్వాత అలా చేస్తే అలాంటి యజ్ఞాలని భగవంతుడు స్వీకరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భౌతిక సమృద్ధి కొరకు వేదములలో నానా విధ యజ్ఞములు ఉపదేశించబడ్డాయి. మానవులు దేవతలతో సహా జీవులనందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడు తన కోరికలను అనుసరించి యజ్ఞములు చేయమని వారికి ఉపదేశించనని భగవద్గీత 3.10 యందు ద్రోపరచబడినది. సహయజ్ఞ ప్రజా సృష్ట్యా దేవదేవుడకు విష్ణువును సంతృప్తిపరచుట ఏ చరమలక్ష్యమని కారణమున ఆ కార్యములు యజ్ఞములనబడును. యజ్ఞ నిర్వహణ యొక్క ప్రయోజనము భౌతిక లాభమును బడయుట అయినను అదే సమయమున దేవదేవుని సంతృప్తిపరచుట కూడా లక్ష్యమైనందున అటువంటి యజ్ఞములు వేదములలో ఉపదేశించబడినవి. కానీ అట్టి యజ్ఞ నిర్వహణ కర్మకాండ అంటే కామ్యకర్మలు అని పిలువబడును. కార్మికర్మలన్నీ త్రిగుణములచే కలుషితమై ఉండను. సాధారణముగా కర్మకాండ ఎంతయో రజోగుణంలో నిర్వహింపబడును. అయినను బద్ధజీవులు అంటే మానవులు, దేవతలు ఆ యజ్ఞములు నిర్వహింపవలసినది. ఏలైనా అవి లేకుండా వారు ఏమాత్రము సుఖవంతులు కాజాలరు. ఓకే మదని. సో దేవతలకి చేసేటువంటి యజ్ఞాలు కూడా భగవంతుడికే ఉద్దేశించబడినవి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే దేవతల మాధ్యమం ద్వారా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం దేవతలని భగవంతుడికి సేవకులుగా భావిస్తూ కనుక మనం ఒకవేళ యజ్ఞాన్ని చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు. మళ్ళీ దేవతల ద్వారా కూడా మనం పొందాల్సినటువంటి పొందుతారు. అయితే మనం దేవతలకి యజ్ఞం చేయటం వల్ల ఏం జరుగుతుంది, భగవంతుడు అనేటువంటి భావనలో కనుక మనం యజ్ఞం చేస్తే దేవతలకి కూడా యజ్ఞం చేయటం వల్ల మనకి భౌతిక లాభాలు తీరుతాయి, అటు భగవంతుడికి కూడా మనం అర్చన చేసిన విధానంగా మారుతుంది. అంటే చిన్న నుంచి మన దేవతా యజ్ఞాల నుంచి శ్రీకృష్ణ భగవానుడికి యజ్ఞం చేసేటువంటి స్థాయికి మనం కూడా ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీద ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటి మెట్టు దేవతారాధన అనమాట. అందుకని దేవతారాధన చేసినటువంటి వాళ్ళకి లాభం రాదా అంటే వస్తుంది, భౌతిక లాభం వస్తుంది. ఇంకా ఆధ్యాత్మిక లాభం కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే ఆరాధన అలా కొంతకాలం కంటిన్యూ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే సత్వగుణ స్థితిలో నిలబడతాం. సత్వగుణ స్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనం ఎక్కువ కాలం సత్వగుణ స్థితిలో ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇంతకు మించినటువంటి ఇంకా సత్యం ఒకటి ఉంది, ఆ సత్యాన్ని మనం మర్చిపోయి ఉన్నాము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి చేరడానికి ఒక అవకాశం దేవతారాధన. అందుకనే మనము వేదాలలో కూడా మరి భగవంతుడే మర్చిపోయినటువంటి వ్యక్తులకి భౌతికంగా పూర్తిగా నియుక్తమైనటువంటి వ్యక్తులను కూడా భగవంతుడి దగ్గరికి తీసుకురావడానికి మరి ఒక మార్గం అనేది ఉండాలి కదా. మరి లేకపోతే వీళ్ళకి భగవంతుడు అనేటువంటిదే లేకుండా భౌతికంగా పూర్తిగా ఉండిపోయి ఎప్పటికీ కూడా ఈ బద్ధ జీవనంలో నుంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారు. అందుకనే వేదాలలో కర్మకాండ విభాగం అనేది ఉంది. ఈ కర్మకాండ విభాగంలో చెప్పబడినటువంటి యజ్ఞాలు ఏం చేస్తాయి అంటే ఇట్లా భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షితులను చేసి నువ్వు పూర్తిగా రజోగుణంలో ఉండకుండా కనీసంగా సత్వగుణానికి లాగుతాయి. ఎప్పుడైతే మనం సత్వగుణానికి వస్తామో ఈ దేవతారాధన వల్ల అప్పుడు సత్వగుణంలో నిలబడ్డప్పుడు అప్పుడు మనకి శుద్ధ సత్వగుణానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, భగవంతుడి మీద భక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ యజ్ఞాలు ఇవ్వబడ్డాయి, అందుకోసం కర్మకాండ ఇవ్వబడింది. కానీ మనం మాత్రం ఈ కర్మకాండని మనం ఒక ఆసరాగా తీసుకొని మనం యజ్ఞ మనకి వేదాలలో ఇవన్నీ చెప్పబడ్డ ఉన్నాయి అని చెప్పేసి వేదాలలో ఎందుకు చెప్పబడి ఉన్నాయి అనేటువంటి విషయంతో సంబంధం లేకుండా వేదాలలో ఇవి చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము చేస్తుంది కరెక్ట్, ఈ సేవ భగవత్ సేవే అనేటువంటి భావనలో కనుక అక్కడే ఉండిపోతే మనం ఎంతకాలమైనా కానీ మనము ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతాం ఆ దేవతారాధన వల్ల. అందుకనే దేవతలు మనకి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తారు. కానీ అలాంటి దేవతల్ని నుంచి మనం భౌతిక లాభాలను మాత్రమే ఆశించి అంతటితోటి మనం ఆగిపోకూడదు, అది మన మూర్ఖత్వం అవుతుంది. అందుకనే ఈ త్రిగుణాలతోటి కలుషితం కాకుండా సత్వగుణంలో నిలబడాలి అంటే దేవతారాధన ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. కర్మకాండ కలుషితమైనదే అయినను యజ్ఞము నిర్వహింపబడినప్పుడు విష్ణు భగవానునికే మూలస్థానము ఇవ్వబడే కారణమున అది భక్తి యోగంతో రవంత
సంపర్కమును కలిగి ఉండగాని స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వ్యాఖ్యానించిరి. విష్ణు ప్రీత్యర్థమై చేయబడి స్వల్ప యత్నమైనను భక్తియే గొప్ప విలువను కలిగినందున ఇది అతి ముఖ్యమైనది. ప్రవంత భక్తి అయినను కామ్యకర్మల భౌతిక తత్వమును పవిత్రము చేయగలదు. పిమ్మట భక్తి యోగం చే ఆ కర్మల క్రమంగా ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. కనుకని అట్టి యజ్ఞములు బాహ్యములకు భౌతిక కర్మల వలలే గోచరించను, దాని ఫలములు దివ్యముగా నున్ను. సూర్యయజ్ఞము, ఇంద్రయజ్ఞము, చంద్రయజ్ఞం వంటి యజ్ఞములు ఆయా దేవతను ఉద్దేశించి నిర్వహించినను నిజమునకు వారందరూ దేవదేవుని దేహాంగములే. శిస్తు వసూలు చేయవాడు తన కొరకు గాక ప్రభుత్వము కొరకై దా ధనమును తీసుకొని రీతి దేవతలు యజ్ఞములనందలి అర్పణలను తమ కొరకు కాక భగవంతుని నిమిత్తమై స్వీకరించరు. ఇటువంటి పూర్తి జ్ఞానముతోనూ అవగాహనతోను చేయబడి ఏ యజ్ఞమైన భగవద్గీత యందు బ్రహ్మార్పణం అంటే దేవదేవునికి అర్పింపబడినది అని వర్ణింపబడినది. భగవంతుడు తప్ప వేరొకడు యజ్ఞ ఫలభోక్త కానందున తానే నిజమైన యజ్ఞభోక్తనని అంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ భావనలోనే సమస్త యజ్ఞములను నిర్వహింపవలసి ఉన్నది. ఈ విషయమున భగవద్గీత 4.24 ఎందు ఇట్లు తెలుపబడినది. ఒక నిమిషం మధుజ, సో ఇక్కడ మనం దేవతలకి యజ్ఞం చేసేటప్పుడు లేకపోతే దేవతలకి ఆరాధన చేసేటప్పుడు ఉండాల్సిన భావం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక ఉదాహరణతో సహా చెప్పేశారు ప్రభుపాదుల వారు చాలా ఈజీగా అర్థం కావడం కోసం. ఏం చెప్పారంటే ఇప్పుడు శిస్తు వసూలు చేసేటువంటి అధికారులు ఉంటారు. సో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిస్తు వసూలు చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి శిస్తు ఇస్తే అది వాళ్ళకే చెందుతుందా అంటే వాళ్ళకి చెందదు, అది గవర్నమెంట్కు చేరుతుంది. అంటే టాప్ ప్రభుత్వంలో టాప్ లెవెల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి చేరుతుంది. అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాధ్యమం ద్వారా మనతోటి శిస్తులు వసూలు చేస్తున్నా, కానీ ఆ శిస్తు వసూలు చేసినటువంటి డబ్బు మొత్తం కూడా గవర్నమెంట్ ట్రెజరీలోకి ఎలా చేరుతుందో అదే విధంగా ఈ దేవీ దేవతల యొక్క ఆరాధన ఏదైతే ఉందో ఈ దేవీ దేవతలందరూ కూడా భగవంతుడు నియమించినటువంటి అధికారులు. అలా ఈ అధికారుల మాధ్యమం ద్వారా భగవంతుడికి చేరాలి. అయితే ఇప్పుడు మనం శిస్తు కట్టేటప్పుడు మనం అధికారికి శిస్తు కడుతూ ఇది నీకు చెందట్లేదు ఇది గవర్నమెంట్ కు చెందుతుంది అనేటువంటి భావంలో ఏ విధంగా అయితే మనం అధికారికి శిస్తు కడుతున్నామో అదే విధంగా మనం దేవతలకి అర్చన చేసేటప్పుడు కూడా ఈ అర్చన నేను నీకు నీ మాధ్యమం ద్వారా నేను భగవంతుడికి ఇస్తున్నాను అనేటువంటి భావంలో ఉండాలి. అలా కాకుండా నువ్వే దేవుడివి, నేను ఇచ్చిన ప్రతిదీ నీ దగ్గరికే వస్తుంది, నువ్వే సమస్తం అనేటువంటి భావంలో కనుక మనం అర్చన చేస్తే మన భావం తప్పు. సో ఈ అందుకని ఈ కంపారిజన్ అది మనకు అర్థం కావడం కోసం ప్రభుపాదుల వారు ఇస్తున్నారు. ఆ భావంతో కనుక మనం చేస్తే మనం ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళగలుగుతాం, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. లేదు అంటే కనుక ఆ భౌతిక ఆరాధన అయిపోతుంది, అది ఆ భౌతికంగా ఉన్నటువంటి ఆరాధన వల్ల మనం భౌతికంగానే పతనం చెందుతాము అని చెప్తున్నారు. అందుకనే సర్వయజ్ఞాలకి భోక్త శ్రీకృష్ణ భగవానుడే, భోక్తారాం యజ్ఞ తప్పాం సర్వలోక మహేశ్వరం అనేటువంటి విషయాన్ని భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుషుడు భగవద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించినది మరి అర్పింపబడినది అను రెండును బ్రహ్మమైనటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై యుండుటయే అందరు కారణము. వేదముల యందు పేర్కొనబడిన యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే ఉన్నవని యజ్ఞ నిర్వాహకుడు సర్వదా జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలెను. విష్ణురారాధ్యతే పంధ అంటే విష్ణు పురాణము 3.8.9 దేవదేవుని ప్రీత్యర్థమై చేయబడినట్టు ఏ భౌతిక కార్యమైనను లేదా ఆధ్యాత్మికమైన కార్యమైనను నిజమైన యజ్ఞమని తెలుసుకునవలెను. అటువంటి యజ్ఞ నిర్వహణ ద్వారా మనుషుడు భవబంధ విముక్తిని బడియును. ఇక భవబంధ విముక్తికి ప్రత్యక్ష మార్గము నవవిధ భక్తులను పద్ధతులను కలిగిన భక్తియుత సేవయే. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం భాగవతం 7.5.23 చదమట ప్రభుజీ. ఈ నవవిధ పద్ధతి ఈ శ్లోకమున విశుద్ధ విజ్ఞాన ఘన అంటే విష్ణు భగవాని రూపంపై నేరుగా కేంద్రీకరించిన దివ్య జ్ఞానముచే ఆ దేవదేవుని సంతృప్తి పరచటాన్ని వర్ణింపబడినది. దేవదేవుని సంతృష్టించేటకు ఇదే ఉత్తమోత్తమైన విధానము. ఈ ప్రత్యక్ష విధానమును చేపట్టజాలని వాడు విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞ నిర్వహణం అనేది పరోక్ష విధానము తప్పక స్వీకరింపవలను. కనుకని విష్ణు యజ్ఞపతి అని పిలువబడినాడు. శ్రీహపతిం యజ్ఞపతిం జగత్పతిం శ్రీమద్ భాగవతు 2.9.15
ఓకే ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే మనం ఏదైనా సరే కర్మ కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం కనుక చేస్తే అప్పుడు అది యజ్ఞము అవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అలా చేయటం వల్ల ఆ యజ్ఞం చేసేటువంటి వాడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆయన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలు. ఎప్పుడైతే మనం కృష్ణ భగవానుడికి భావనలో కనుక మనం కర్మలు చేస్తామో అప్పుడు ఏ కర్మైనా సరే ఆధ్యాత్మిక కర్మగా మారిపోతుంది. బయటికి కనిపించడానికి మనకు అది భౌతిక కర్మలా కనిపించినా కానీ అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది అని చెప్తున్నారు. సో అలా చేస్తే మనం భగవద్ధామాన్ని తప్పకుండా పొందగలము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ భవబంధ విముక్తికి ప్రత్యక్ష మార్గం ఏమిటి అని అంటే నవవిధ భక్తి విధానాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ నవవిధ భక్తి విధానాల ద్వారా అంటే ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తులు అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో ఈ నవవిధ భక్తులు మనకి ఏం చేస్తాయి అనంటే భగవంతుడి అంటే ఈ నవవిధ భక్తుల్లో ఏ విధమైనటువంటి భక్తి ద్వారా అయినా లేకపోతే ఏ ఒక్కదాని ద్వారా అయినా సరే లేకపోతే అన్ని పద్ధతుల ద్వారా అయినా సరే మన యొక్క కర్మని విష్ణు ప్రీత్యర్థం చేయాలి. అది అప్పుడు భగవానుడు తప్పకుండా స్వీకరిస్తారు. ఆయన యజ్ఞపతి కాబట్టి తప్పకుండా స్వీకరిస్తారు. మనం దాని యొక్క లాభాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయం. చదవండి. దేవదేవునికి సంబంధించిన గహనమైన విజ్ఞానము గాఢాతి గాఢమైనది. ఉదాహరణకు వైద్య శాస్త్రము విషయములన్నింటినీ పైన పైననే తెలుసుకునేది. దేహంలో జరిగే విషయములను వైద్యులు కూడా ఖచ్చితంగా ఎరగరు. కానీ శ్రీకృష్ణ భగవాను సమస్తమును సమగ్రముగా నెరిగి ఉన్నాడు. కనుకని అతని జ్ఞానము విజ్ఞాన గణము అనబడింది. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఎట్టి లోపము కూడా దానిలో లేదు. భగవానుడు విశుద్ధ విజ్ఞాన గణుడని అంటే గాఢమైన దివ్య జ్ఞానము తెలియబడినాడు. కనుక కర్మకాండీయమగు లౌకిక యజ్ఞములను అంగీకరించను. అతడు ఎల్లవేళలా దివ్యస్థితి ఎందే నెలకొని ఉండు. కనుక అనేక గుణాను పదము దేవదేవుని యొక్క దివ్య గుణములను సూచించను. ఏదైనా అతడు భౌతిక గుణములచే ప్రభావితు కాడు. నానా విధములకు భౌతిక సామాగ్రి లేదా ద్రవ్యములు కూడా క్రమముగా ఆధ్యాత్మిక భావనలోనికే మారగలవు. సమస్తము భగవాను నుండి ఉత్పన్నమయ్యే కారణమున చరమముగా భౌతిక ఆధ్యాత్మిక గుణములకు భేదము లేకపోటే దానికి కారణము. క్రమానుగతము అనుభూతి మరియు పవిత్రీకరణ ద్వారానే ఇది అనుభూతము కాగలదు. దీనికి చక్కని ఉదాహరణ భక్త ద్రుడే. భౌతిక లాభము పడయుటకు అతడు అరణ్యమున ధ్యానము చేపట్టను చివరకు ఆధ్యాత్మికముగా పురోగతి చెంది ఎట్టి భౌతిక లాభమును కోరలేదు. కేవలము దేవదేవుని సాహచర్యంతోనే అతడు సంతృప్తి చెందిన ఆశయ అనగా నిశ్చయమని భావము. సాధారణంగా బద్ధజీవుడు భౌతిక లాభమును పడి కృతనిశ్చయుడై ఉండును. కానీ భౌతిక లాభమును కూర్చినట్టి కోరికలు యజ్ఞం ద్వారా తీరినచో క్రమముగా అతడు ఆధ్యాత్మిక స్థితిని పడేయగలడు. అంతటా అతని జీవితం సఫలం కాగలదు. కనుకనే శ్రీమద్ భాగవత 2.3.10 ఈ విధముగా ఉద్దేశించబడి ఉంది. అకామహక్ సర్వకామో వా మోక్షకామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పర. అకామ అంటే భక్తుడు అయినను, సర్వకామ కామ్యకర్మరతుడైనను, మోక్షకామ జ్ఞాని లేదా యోగి అయినను ప్రతి ఒక్కడు భక్తి యోగం అనే ప్రత్యక్ష విధానంలోనే దేవదేవుని అర్పింపలను. ఆ విధముగా మనుషుడు లౌకిక ఆధ్యాత్మిక లాభములను రెండింటిని ఒకే మారు పొందగలడు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఆధ్యాత్మిక లాభం పొందే విధంగా ఉండాలి మనం చేసేటువంటి యజ్ఞం యొక్క లక్ష్యం. అయితే మనం దేవీ దేవతలకి ఆరాధన చేస్తూ ఉంటాం కదండి, యజ్ఞాలు చేస్తూ ఉంటాం కదా, మరి ఎందుకు చేస్తున్నాం అంటే భౌతికమైనటువంటి కోరికలు తీరడం కోసం దేవీ దేవతల యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే దానివల్ల నువ్వు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నావా అంటే మన భావం మారలేదు కాబట్టి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందు ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఉంటుంది. అంటే దేవీ దేవతల పూజ వలన మనము భౌతిక కల్మషాల్లోనే ఇంకా ఉండిపోతాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే మరి భౌతిక లోకంలో పుట్టాం కదండి, మరి భౌతిక కోరికలు లేకుండా ఎలా ఉంటాయి? మరి భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం కూడా మరి పూజలు చేయాలి కదా. మీరు భక్తి అంటున్నారు, భక్తి కూడా చేస్తాము, కానీ మరి భౌతిక కోరికలను వదిలిపెట్టి మరీ భక్తి చేయాలంటే సాధ్యం కాదు కదా అనేటువంటి విషయం మనము జనరల్గా మన మనసులో వచ్చేటువంటి అంశం అనమాట. అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు దానికి కూడా సమాధానం ఇస్తున్నారు. ఏం చెప్తున్నారంటే నీకు ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ నువ్వు యజ్ఞమే చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నీకు ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు తీరాలి అనేటువంటి భావనలో ఉన్నా కానీ ధ్రువుడు ఏ విధంగా అయితే భగవంతుని ఆరాధించారో ఆ విధంగా మనం కూడా భగవంతుని మాత్రమే ఆరాధించాలి కానీ దేవీ దేవతల్ని ఆశ్రయించకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే ధ్రువుడు
భౌతికమైనటువంటి కోరిక ఎంత ఎంత భౌతికమైనటువంటి కోరిక అంటే బహుశా ఈ లోకంలో ఎవరు కూడా అంత పెద్ద కోరికను కోరలేరు. అంత పెద్ద కోరికను కోరినటువంటి వ్యక్తినే పవిత్రం చేసేశారు భగవానుడు. ఎందుకు? ఆయన ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళలేదు, ఆయన స్వయంగా భగవానుడి దగ్గరికి వెళ్ళారు, స్వయంగా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళారు. అదే మనకి విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళడం వల్ల ఉండేటువంటి లాభం ఏమిటి అని అంటే భౌతికమైనటువంటి కోరిక తీరడంతో పాటు హృదయాన్ని కూడా శుద్ధి చేసేస్తారు విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్తే. అలా కాకుండా మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్తే భౌతికమైనటువంటి కోరిక మాత్రమే తీరుతుంది, కానీ ఆ హృదయం అనేటువంటిది శుద్ధి పడదు. ఇంకా భౌతికమైనటువంటి కోరిక ఒకవేళ ధ్రువుడు అడిగినటువంటి కోరికను తీర్చమని దేవీ దేవతల దగ్గరికి వెళ్తే దేవీ దేవతలు తీర్చగలరా? ఒక ధ్రువలోకాన్ని దేవీ దేవతలు ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. అంటే గొప్ప గొప్ప భౌతిక కోరికలను కూడా భగవంతుడు తీరుస్తారు, అట్లనే మిమ్మల్ని శుద్ధ భక్తులుగా కూడా మారుస్తారు. అందుకనే ధ్రువుడు శుద్ధ భక్తుడుగా మారిపోయారు, భౌతిక కల్మషాలన్నీ పోయినాయి, హృదయం పవిత్రమైపోయింది. ఎంత హృదయం పవిత్రమైందంటే భగవంతుడు చూసినప్పుడు ఆయన ఏ కోరికతోటైతే యజ్ఞాన్ని మొదలు పెట్టారో ఆ కోరికనే మర్చిపోయారు, అంత పవిత్రం చేసేశారు. అందుకనే మన హృదయం పవిత్రమైపోయి మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ మన భౌతిక కోరికలను తీర్చుకోవాలి అని అంటే భౌతిక కోరికల కోసం కూడా మనం విష్ణు ఆరాధనే బెస్ట్ అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం. ప్రధాన కాలాశయ ధర్మ సంగ్రహే క్రియాఫలత్వేన విభుర్విభావ్యతే యథానలోధారుషు తద్గుణాత్మకః భగవానుడు సర్వవ్యాప్తి అయినను ప్రకృతి కాలము కోరికలు ధర్మములు అనువాని కలయికచే ఉత్పన్నమైనటువంటి వివిధ దేహములందు కూడా ప్రకటనమగుచుండును. ఆ విధముగా అగ్ని సర్వదా ఒకటే అయినను ధారువు యొక్క రూప పరిణామములను బట్టి వివిధ రీతుల జ్వలించడి రీతి నానా విధములకు చైతన్యములు వృద్ధి అగుచున్నది. ఓకే, సో అగ్ని ఒకటే, కానీ ఆ అగ్ని ఏ కట్టె నుంచి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఆ కట్టె స్వభావాన్ని అగ్ని పొందుతుంది అనమాట. అంటే ఒక్కొక్క కట్టెతోటి ఎక్కువగా అగ్ని వస్తుంది, ఒక్కొక్క కట్టెతోటి అగ్ని తక్కువగా అగ్ని వస్తుంది, కానీ అగ్ని మాత్రం ఒకటే. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కూడా అవసరమైతే ప్రకటమవుతూ ఉంటారు వివిధ దేహాలలో అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆయా దేహాలను అనుసరించి ఆ చైతన్యాలను కూడా వృద్ధి అవుతూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దేహాన్ని పొందుతూ ఉంటాం, ఆ దేహానికి అనుగుణంగా మన చైతన్యం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం ఏదైతే కోరుకున్నామో, ఏం కావాలి అని అనుకున్నామో, ఆ కోరిక మూలంగా మనము చేస్తున్నటువంటి కర్మల ఆధారితంగా మనము ఒక కొన్ని శరీరాలను పొందుతున్నాము. ఆ శరీరాలను పొందినప్పుడు ఆ శరీరానికి తగ్గ చైతన్యం మనకు వస్తుంది. అంటే ఎక్కువగా నిద్రపోయేటువంటి జీవిలోకి మనం ప్రవేశిస్తే మనం నిద్రపోతూ ఉంటాం, ఎక్కువగా నిద్రపోతుంటాం. ఎక్కువగా యాక్టివ్గా ఉండేటువంటి శరీరంలోకి వెళ్ళిపోతే మనం యాక్టివ్గా ఉంటాం. అంటే ఆ శరీరం ఎలాంటిది అంటే ఆ శరీర స్వభావాన్ని బట్టి మన యొక్క గుణాలు మారిపోతాయి అని చెప్తాం. చదవండి మాట. భాష్యము: భగవానుడు పరమాత్మ రూపమున నిరంతరము వ్యక్తిగత ఆత్మతో కలిసి జీవించును. వ్యక్తిగత ఆత్మ తన దేహమునకు సరిపడి జ్ఞానము కలిగి ఉండును. ఆ దేహం అతని ప్రకృతిచే లభించును. భౌతిక తత్వములు కాల ప్రభావంచే ఉత్తేజితము కాగా త్రిగుణములు ప్రకటనమగును. ఆ గుణ సంపర్కంతో జీవుడు ఒకనొక దేహమును పొందును. జంతు జీవన తమో గుణము ప్రబలముగా ఉండటం వలన పరమాత్మానుభూతికి అవకాశం అతి స్వల్పంగా ఉండును. అంటే పరమాత్ముడు జంతు హృదయంలో కూడా నిలిచి ఉండును, కానీ మానవ జన్మలో ఉన్నతమకు చేతనము వలన జీవుడు తన కర్మ ఫలములచే రజస్తమో గుణములుండి సత్వగుణమునకు చేరగలడు. కనుకని మానవుడు ఆధ్యాత్మికోన్నతిని పడిసిన మహాత్ములతో సాంగత్యము నేర్పవలనని ఉపదేశించబడినది. ఈ విషయమున వేదములు తద్విద్ధి జ్ఞానార్థం సగురు మేభావి గచ్చత్ జీవన పూర్ణత్వం సాధించుటకు లేదా జీవుని నిజస్థితిని అంటే స్వరూపమును అవగతము చేసుకున్నటకు మనుజుడు గురువును ఆశ్రయించవలెనని మార్గము ఉపదేశించబడినది. గురు మేవావి గచ్చే మనుజుడు తప్పక ఆశ్రయించవలను. దీనిలో
ఇష్టాయిష్టాలకు తావు లేదు కనుక ప్రతి ఒక్కడు గురువును ఆశ్రయించవలని ఆజ్ఞాపింపబడినది. అట్టి సాహచర్యముచే మనుజుడు దేవదేవుని యొక్క చైతన్యమును భావమును పెంపొందించుకొనగలడు. అట్టి చైతన్య పరిపూర్ణత్వమే కృష్ణ భక్తి భావన మనబడును. ప్రకృతి దత్తమకు దేహమును అనుసరించి చైతన్యం ఉండును. ఆ చైతన్యమును బట్టి కర్మలు నిర్వహింపబడును. ఇక అట్టి కర్మల పవిత్రతను బట్టి మనుజుడు హృదయస్థుడకు పరమాత్ముని అనుభూతమనుచుకొనగలడు. ఈ విషయమున ఇచ్చట ఒసగబడిన ఉపమానము చక్కగా ఒసగబడి ఉన్నది. అగ్ని ఎల్లప్పుడూ ఒకటే అయినను దారువు యొక్క పరిమాణమును బట్టి పొడవుగా వంకరగా చిన్నగా పెద్దగా నున్నట్లు గోచరించుచుండును. చైతన్యము ఎంతగా వృద్ధి చెందినదనే విషయమును బట్టి భగవదానుభూతి కలుగుచుండును. కనుకనే మానవ జన్మలో భగవద్గీత యందు వర్ణింపబడిన తపస్సులను అంటే కర్మయోగము, జ్ఞానం యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము నిష్టముగా చేయవలనని ఉపదేశింపబడినది. చివరి అంతస్తును చేరుటకు యోగము మెట్ల వరుస వలె అనేక సోపానములు కలిగి ఉన్నది. మనుషుడు నిలిచిన సోపానమును బట్టి అతడు కర్మయోగమునందు, జ్ఞాన యోగమునందు, ధ్యాన యోగమునందు లేదా భక్తి యోగమునందు నిలిచిన వాణిగా భావింపబడును. నిజమునకు భగవదానుభూతి అను మెట్ల వరుసలో భక్తి యోగమే అత్యున్నతముకు సోపానమై ఉన్నది. అనగా చైతన్యము ఎంతగా వృద్ధి చెందినదనే విషయమును బట్టి మనుషుడు తన ఆధ్యాత్మిక ఉనికిని అనుభూతమనుచుకొను. ఆ విధముగా అతని ఉనికి పూర్తిగా పవిత్రమైనంతనే అతడు అపరిమితముకు బ్రహ్మానందమున స్థితుడగును. కనుక శ్రీ చైతన్య మహాప్రభు రూపమున దేవదేవుడు శ్రీకృష్ణుడు ఒసగినటువంటి హరినామ సంకీర్తనోద్యమము విశుద్ధ చైతన్యము కంటే కృష్ణ భక్తి రసభావనకు అర్ధించుటకు ప్రత్యక్షమును అతి సులభమును అగు విధానమై ఉన్నది. ఆ స్థితిలోనే దేవదేవుడు పూర్ణముగా అనుభూతుడు కాగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి స్వయంగా ధృవపరిచినట్లు అత్యున్నతమగు భగవదానుభూతి కొరకే వివిధ యజ్ఞ నిర్వహణము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది. ఏ యథామా ప్రపద్యంతే తంస్తతైవ భజామ్యహం అని భగవద్గీతలో 4.11 చెప్పబడినది. మనుజుడు ఎంతగా శరణాగతుడగునో దానిని బట్టి భగవానుడు అనుభూతమగుచుండును. కానీ సంపూర్ణ శరణాగతి మాత్రము అతడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడే సాధ్యపడును. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మనం ప్రపద్యతే భగవద్గీత 7.19. హరే కృష్ణ. సో పరమాత్మ రూపంలో భగవంతుడు వ్యక్తిగత ఆత్మతో పాటు కలిసి ఉంటారు ప్రతి జీవిలో అని అంటున్నారు. అంటే ప్రతి జీవిలో ఉంటారు, అంటే మనుషుల్లోనే కాదు ప్రతి జీవిలోనూ ఉంటారు. అయితే మరి పరమాత్మ రూపంలో ఉన్నా కానీ భగవంతుడు అయితే ఆ జీవికి ఆ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానమే ఉంటుంది. పరమాత్మ రూపంలో అన్ని జీవుల్లో ఉంటారు కాబట్టి మరి భగవానుడికి అన్ని శరీరాలకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మనము వివిధ శరీరాల్లోకి మనం వెళ్తాం కదండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ శరీరాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ శరీరాలన్నింటిలోకి వెళ్తాం. ఆ ఒక్క శరీరానికి సంబంధించినటువంటి చేతనమే మనకు వస్తుంది. ఆ చేతనం వల్ల మనం ఏమవుతుంది అని అంటే ఒకవేళ మనం కనుక జంతు శరీరంలోకి వెళ్తే ఈ జంతు శరీరంలో ద్వారా మనం భగవంతుని అనుభూతం చేసుకునేటువంటి స్థాయికి మనము మన యొక్క ఆధ్యాత్మిక సాధన చేయలేము. కాబట్టి ఈ మనిషి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే మనము అది సాధ్యపడుతుంది. అది సత్వగుణ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మనకి 4.11 కూడా ఏం చెప్తున్నారంటే మనం ఏ లెవెల్లో భగవంతుడికి సరెండర్ అవుతామో ఆ లెవెల్లోనే భగవంతుడు మనకి స్పందిస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇవన్నీ కూడా అనేక జన్మల తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్య విషయం ఏమిటి అంటే మనం భగవదానుభూతి పొందాలి అని అంటే మన చైతన్యాన్ని వృద్ధిపరుచుకోవడము అనేటువంటిది మనకి అవసరం. మన చైతన్యాన్ని దిగదార్చుకోకూడదు. అంటే ఇప్పుడు మానవ చైతన్యం నుంచి జంతు చైతన్యానికి వెళ్ళిపోకూడదు, జంతు చైతన్యం నుంచి ఇంకా హీనమైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోకూడదు, ఇంకా హీనమైన జన్మల్లోకి వెళ్తున్న కొద్దిగా మన చైతన్యం అనేది వృద్ధి చెందదు. సో అలా వృద్ధి చెందకపోతే మనం భగవంతుడికి దూరంగా వెళ్తున్నట్టు. సో భగవంతుడికి దూరంగా వెళ్ళేలాంటి జన్మలను తీసుకునే విధంగా మన కర్మలు ఉండకూడదు. భగవంతుడికి దగ్గరగా వెళ్ళేలాంటి జన్మలు తీసుకోవాలి. అంటే మన చైతన్యం అనేటువంటిది శుద్ధ చైతన్యం వైపు వెళ్ళే విధంగా మనం శరీరాలను తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అది తీసుకుంటామో అప్పుడు మనము ఈ యొక్క యోగ విధానాలని అవలంబిస్తాం. ఆ చైతన్యం ఉన్నప్పుడు ఆ యోగ విధానాలను అవలంబిస్తాం. భగవద్గీతలో చెప్పినట్లు అనేక రకాలైనటువంటి యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అవలంబించడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఇన్ని రకాల యోగ విధానాలు భగవద్గీతలో చెప్పినా కానీ ఇవన్నీ కూడా భగవంతుడిని చేరుకోవడానికి ఉన్నటువంటి నిచ్చెన లాంటివి. కర్మయోగం అయితే జ్ఞాన యోగం అయితే ధ్యాన యోగం అయితే భక్తి యోగం అయితే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైకి భగవంతుడి దగ్గరికి చేరడానికి ఉన్నటువంటి నిచ్చెన లాంటివి అన్నమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం భగవంతుడు దగ్గరికి మనం చేరుకునేటట్లు ఈ యోగ విధానాలన్నీ కూడా మనకి ఉన్నాయి. అయితే అయితే ఈ భక్తి యోగం ఏదైతే ఉందో ఈ నిచ్చెనలో టాప్ లో ఉన్నదన్నమాట, పై మెట్లో ఉన్నదన్నమాట. మనం కనుక ఏదైనా ఒక రకంగా ఈ మెట్లన్నీ కనుక వదిలేసి డైరెక్ట్ గా భక్తి యోగానికి కనుక చేరగలిగితే ఆ భక్తి యోగం నుంచి భగవద్ధామానికి వెళ్ళడం అనేది చాలా ఈజీ అన్నమాట. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి యోగం. ఉన్నటువంటి యోగాలన్నింటిలో ఆ యోగం ద్వారానే మన చైతన్యం అనేటువంటిది శుద్ధ చైతన్యంగా మారుతుంది. అప్పుడు మనం ఆధ్యాత్మిక ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం. ఆధ్యాత్మికమైనటువంటి మన ఇది మనం అనుభూతం మనం చేసుకోగలుగుతాము. అప్పుడు మనం పూర్ణంగా పవిత్రమై బ్రహ్మానందంలో ఉండగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి ఎప్పుడైతే మనము విశుద్ధ చైతన్యానికి వెళ్తామో, అంటే మన చైతన్యం అభివృద్ధి చెందుతుందో, అప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలము అనేటువంటి, అతి సులభంగా మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము, అది భగవంతుడు పూర్తిగా అనుభూతం అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారండి. ఓకే ఆపుదాము మాట చేసి. అలాగే ప్రభుజీ రమేష్ మాతాజీ సమరేజ్ చేస్తారా? లేరు ప్రభుజీ, మాతాజీ లేనట్టుంది. ఓకే ఎవరికైనా ఏమైనా ప్రశ్న? హరే కృష్ణ మీరు చదువుదాము. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా చూడండి. ప్రథమహారాజు ఎంత గొప్పగా చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి మళ్ళీ భగవద్గీత మొత్తం విన్నట్లుగానే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఇవన్నీ కూడా సనాతన ధర్మము అనేటువంటి విషయం మనకి వీటిని బట్టి అర్థమవుతుందండి. ఏది కొత్తగా క్రియేట్ చేసి చెప్పినటువంటి ధర్మం కాదు. సో భక్తి యొక్క గొప్పతనాన్ని భగవద్గీతలో కూడా అదే చెప్పడం అనేది జరిగింది. అవును ప్రభుజీ, ఒక రాజు ఇట్లా చెప్పారని కాకుండా మనం అందులో ఉన్న ఆధ్యాత్మిక పదాలు మనం చూసుకోవాలి ప్రభుజీ. మన జీవితంలో ప్రతి అడుగులో ప్రతి టైంలో మనకి కావాల్సింది ప్రభుజీ. ఆ విధంగా అసలు అంటే ఆయన ఫస్ట్ డే ఏమనుకుంటే ఫస్ట్ శ్లోకంలో ఈయన ప్రథమహారాజు ఆయన అంశతోటి ఆయన శక్తి ఆవేశంతో ఉన్నారు కదా అలా చెప్తున్నారేమో అనుకున్నా కానీ అందులో ఉన్న నీతి అసలు మనం తీసుకుంటే నిజంగా అది ఆ విధంగా పాటించడానికే మన మనలాంటి జీవుల కోసం మళ్ళీ ఆయన అవతారం ఎత్తారు. పాడైపోతున్న దాన్ని మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన మళ్ళీ ప్రతిసారి చెప్తారు కదా, ఎక్కడైతే ధర్మం నశిస్తుందో నేను మళ్ళీ అవతారం ఎత్తాను. ఆ విధంగా మనకు అడుగడుగున చెప్తున్నారని అనిపించినట్లు అయిపోయింది ప్రభుజీ.